మీ క్వశ్చన్స్ అయిపోయాయా? నేను కూడా యాక్చువల్లీ కొన్ని ప్రిపేర్ చేశాను. అంటే రష్మిక ఇస్ నోన్ ఫర్ హర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బ్రైట్ అండ్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ కదా. సో మేము మీకోసం ఇమోజీస్ ప్లాన్ చేసామన్నమాట. మా యొక్క ఎక్స్ప్రెషన్ రష్మిక ద్వారా చూడాలని కోరిక. యా, వెరీ వెరీ ఈజీ, వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్స్. ఒకసారి ఇమోజీ స్క్రీన్ పైన. ఎస్, వెరీ ఈజీ లాఫ్. హౌ డు ఐ, ఆల్రెడీ టియర్స్ వస్తున్నాయి. సో నేను అడిగిన క్వశ్చన్స్ కా టియర్స్ వచ్చేది? నేను అడిగిన క్వశ్చన్. నేను తర్వాత మాట్లాడుతూ, నీతో చాలా ఉంది మాట్లాడడానికి. ఓకే, జస్ట్ సిక్స్. ఓకే, ఇదొకటి. ఓకే, అండ్ ఇదొకటి. పర్ఫెక్ట్. ఇదొకటి, ఇదొకటి. ఓకే, అదొకటి. అది లిప్స్ ఇట్లా రావదు. మాక్సిమం ఈజీ అన్నారు. ఇది ఇట్స్ నాట్ క్లోజ్ టు ఈజీ ఆల్సో. అవునా? రష్మికకి ఇవి చాలా ఈజీ. అసలు కాదు ఆనంద్ గారు, మీరు తనని స్పాట్లైట్లో పెట్టారు కదా. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. రష్మిక ఇప్పటి వరకు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏది? ఆన్సర్ చెయ్యి, చూద్దాం. థ్రిల్లర్ అంటే చాలా సినిమాలు ఇష్టం, కానీ త్రీ ఫేవరెట్స్ ఉన్నాయి. త్రీ చెప్పచ్చా? కాదు, ఒకటే కావాలి మాకు. కష్టం కదా అంటే నాకు. ఒకటే ఇవ్వాలి. డెఫినెట్లీ పుష్ప, యానిమల్ అండ్ డియర్ కామ్రేడ్. ఓకే, మా ఫేవరెట్ కూడా. విజయ్ సినిమాల్లో మీ ఫేవరెట్? విజయ్ సినిమాలలో ఆర్ వాళ్ళ కాంబినేషన్లో? నో, జనరల్, ఇన్ జనరల్. అర్జున్ రెడ్డి. ఓకే, సరే. ఇప్పుడు ఫైనల్గా నాది కాదు, మా అందరి కోరిక మేరకు మీ ఇద్దరు కలిసి స్టేజ్ పైన ఒక హుక్కు స్టెప్ వేస్తే మనం ఇక్కడితో ఇది క్లోజ్ చేసేస్తాం అన్నమాట. కొంచెం ఏ హుక్ చేద్దాం? గంగమ్మ గణేష్ చేద్దాం. ఇందులో రెండు హుక్ స్టెప్స్ ఉన్నాయి. అల్లెల్లే చేద్దాం.